మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరి ఒక పర్యాయం ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుతూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని మేము నమ్ముచూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి పశ్వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దానికన్నా ముందుగా ప్రార్థన వాక్య పఠనంతో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరం తలాలు ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మహోగణుడ నీ స్థుతులు శోధం నిలిచిన తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రి నీ దైవశాఖలు నిలబెట్టుకున్న ప్రభు మీరు మాతో మాట్లాడడం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దైవశాఖల ప్రభు ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క సెలువు సారిన ప్రభు నీ దైవశాఖలు మరుగుపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ప్రభునైనా ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభు ఆ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మాకందరికీ ప్రభునైనా మీ యొక్క దైవ దేవులు మేము పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభునైనా మా జీవితంలో ప్రభు వాక్యానుసారం మేము జీవించే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా ఎన్నో మేలైన అనుభవాలు ప్రభున మేము పొందుకునే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క కృప నీ యొక్క కృప తండ్రి నీ యొక్క దైవ సేవలకు తోడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క నోటి బోర ద్వారా ప్రభున మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క దైవ సేవలు ప్రభు మరొకసారి ప్రభునైనా నీ చేతకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేటి వాక్య భాగమును చదువుకుందాం. మత్తయి సువార్త 8:19 నుంచి 22 వరకు చదువుకుందాం. అంతటా శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని సేవకులంగా దేవుని వాక్యం బోధించడానికి మాకు ఇవ్వబడినటువంటి ప్రతి అవకాశాన్ని ప్రభువు నామాన్ని మహిమపరచుకోవడానికి మాత్రమే వాడుకోవాలని మా ఆశ. ఈ కార్యక్రమంలో మేము టైటిల్ పెట్టినట్టుగా ఆయన హెచ్చవలసి ఉన్నది, కేవలం యేసు మాత్రమే హెచ్చవలసి ఉన్నది అనేది మా మనసులో ఉన్నటువంటి ఉద్దేశం. ఈ సందర్భంలో దేవుని వాక్యానికి వెళ్ళడానికి ముందుగా ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి గమనించండి, కార్యక్రమాలు వింటున్నప్పుడు మీరు దీవించబడుతున్నప్పుడు వెంటనే మీరు మాకు తెలియజేయండి. ఇంకా మీరు మరింత దీవించబడడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టి వాక్యం తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అలనాడు మోషేను గురించి రాయబడింది, మన కోసం జీవవాక్యములు తీసుకుని వచ్చిన వాడు ఇతడే అని. కాబట్టి జీవవాక్యాలు మీకు అందించబడాలి అనేది మా యొక్క ఉద్దేశం. ఏదో వేదాంతాలు సిద్ధాంతాలు ఏదో కట్టుకథలు పిట్టకథలు చెప్పడం మా ఉద్దేశం కాదు, కానీ జీవవాక్యములను తీసుకొని మీ ముందుకు రావాలనేది దేవుని సేవకులుగా మా యొక్క ఉద్దేశం అనేటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు మర్చిపోకుండా మాకు తెలియజేయండి. మా ప్రార్థనా బృందం వారు ప్రతి నెలలో మొదటి వారంలో మాకు మొదటి ఆదివారానికి ముందు రోజులు, 2 రోజులైనా కావచ్చు, 3 రోజులైనా కావచ్చు, 4 రోజులైనా కావచ్చు, 5 రోజులైనా కావచ్చు, సంఘం అంతా మేము ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తున్నాం. ఆ ఉపవాస ప్రార్థనలో వేరు వేరు విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మనం ఒకరికొకరు ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మీ ముందు ఒక ప్రార్థనా విషయాన్ని పెడుతున్నాను. మా సహవాసంలో పెద్దలు మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి జయాకర్ అంకుల్ గారు, వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. బీడీ జయాకర్ అంకుల్ గారు, బండి జయాకర్ అంకుల్ గారు సంజయ్ గాంధీ నగర్ 8వ వీధిలో ఉంటారు. వారు గత దినాల్లో నారాయణ హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. దేవుడు అద్భుతమైన విడుదల అనుగ్రహించాడు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, అంతేకాకుండా లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. దేవుడు ఆ వ్యక్తిని లేదా అంకుల్ని ప్రత్యేకంగా దర్శించినట్లుగా, దైవికమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించినట్లుగా, మునుపటి ఆరోగ్యం బలముతో ముందుకు సాగి వెళ్ళినట్టుగా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఇలాగే మీ ప్రార్థనా విషయాలు మాకు తెలియజేస్తే మేము మా ప్రార్థనా గుంపుల్లోనూ వేరు వేరు స్థలాల్లోనూ వేరు వేరు దైవజనులకు తెలియజేస్తాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, ఇప్పటికీ ఆలస్యమైంది, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది, కనుక దేవుని వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటు ఇటు మీరు కదులుతూ లేకపోతే వేరు వేరు పనులు చేసుకుంటూ ఉండొద్దు. వీలైనంత వరకు ఈ సమయాన్ని, కొద్ది సమయాన్ని ఈ కార్యక్రమం కోసమే కేటాయించి మీరు దేవుని కోసం సమయం కేటాయిస్తే దేవుడు మీకోసం సమయం కేటాయిస్తాడు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి.
మనం లేఖన భాగాల్లో మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-22 వచనాలు అనగా సుమారు 3 వచనాలు మనం చదువుకున్నాం. అందులో అంశము లేకపోతే విషయము శిష్యత్వం అనేటువంటి అంశాన్ని గురించి, శిష్యత్వం అనేటువంటి టాపిక్ను గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటి శిష్యత్వం? శిష్యత్వం యొక్క నిర్వచనము లేకపోతే శిష్యత్వాన్ని గురించి సూక్తుల్లోకి నేను వెళ్ళడం లేదు, వాటికి సమయం లేదు. కనుక శిష్యత్వం అనగా మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో యేసు ప్రభు చివర పలికినటువంటి మాటల్లో, అనగా దాన్నే ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్ అన్నారు, గొప్ప ఆజ్ఞ. ఆ గొప్ప ఆజ్ఞలో 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగము, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎవాంజలిజం. తర్వాత రాయబడిన విషయము, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అనేటువంటి సెకండ్ పార్ట్ మనం చూస్తున్నాం. ఎవాంజలిజంతోనే గ్రేట్ కమిషన్ అని చెప్పబడినటువంటి ఈ గొప్ప ఆజ్ఞ నెరవేరదు, కానీ శిష్యత్వం చేస్తేనే. అనగా ఎవాంజలిజం ప్లస్ డిసైపుల్షిప్, అనగా సువార్తీకరణ ప్లస్ శిష్యత్వము = యేసు ప్రభు ఇచ్చినటువంటి చిట్ట చివరి ఆజ్ఞ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శిష్యత్వాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. శిష్యత్వాన్ని గురించి చెప్పినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఎలా చేయాలి అని చెప్తున్నప్పుడు, వారికి బాప్తీసం ఇవ్వండి అని చెప్పాడు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీసం ఇవ్వండి అని చెప్పాడు. తర్వాత రాయబడిన విషయం ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటిని గైకోన వలనని, వాటిని అని కాదు వాటన్నిటినీ గైకోన వలనని వారికి బోధించండి అని రాయబడింది. సువార్తను ప్రకటించారు, ప్రీచింగ్ చేశారు, ప్రీచింగ్ తర్వాత జరుగుతుంది టీచింగ్. అనగా ఎవాంజలిజంలో ప్రీచింగ్ జరిగితే డిసైపుల్షిప్లో శిష్యత్వంలో జరిగేది టీచింగ్ జరుగుతుంది. కాబట్టి 2 కాస్త తేడాలు ఉన్నాయి. ప్రీచింగ్ టీచింగ్ ఒకటే అనుకోవద్దు. ప్రీచర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మనకు జరగాల్సినవి మన సంఘం ద్వారా సువార్తీకరణ జరగాలి, మన సంఘం ద్వారా శిష్యత్వం జరగాలి. సువార్తీకరణ వెలుపలి వారి కొరకు, శిష్యత్వము అనేది లోపలి వారి కొరకు. మనం శిష్యులుగా ఎదగాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యత్వం గురించినటువంటి విషయాలు మనం కొన్ని అర్థం చేసుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన పరిచర్య పట్ల ఆకర్షితులైన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆకర్షితులైన వాళ్ళలో ఒక ఆశ ఉంది, ఆయన్ను వెంబడించాలి అనేటువంటి ఆశ. ఉదాహరణకి ఆయన ద్వారా స్వస్థత పొందిన వాళ్ళకు కూడా ఒక మనసులో ఒక ఆశ ఉంది, ఆయన వెంబడి తిరగాలి, ఆయన అనుచరుడుగా మారాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. తప్పేం లేదు, అద్భుతాలు పొందుకున్నా ఆత్మీయ సత్యాలు గ్రహించినా నువ్వు శిష్యుడుగా మారేటువంటి అర్హతను పొందుకుంటావు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. శిష్యత్వాన్ని గురించిన నిర్వచనంలోకి ఎక్కువ వివరణలోకి వెళ్లకుండా, శిష్యత్వాన్ని గురించి అర్థం చేసుకోవడానికి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లోంచి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా ఈ 3 విషయాలు లేకపోతే 3 వాక్యాలు, 3 వాక్యాల్లోంచి 3 సత్యాలు. అనగా ఈ ప్యాసేజ్ని మీకు కొద్దిగా వీలైనంత వరకు వివరణాత్మకంగా చెప్పడానికి జరుగుతున్నటువంటి ప్రసంగ విధానం ఇది. దీన్ని ఏమన్నారంటే బైబిల్ పండితుల యొక్క భాషలో లేకపోతే ప్రసంగ శాస్త్రపు భాషలో దీన్ని ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అన్నారు. అనగా ఆ లేఖనాల్లో దాగి ఉన్నటువంటి సత్యాన్ని దాన్ని పూర్తిగా వివరించడానికి జరిగేటువంటి ప్రయత్నం. సరే, ఏదో మన పేరు రండి చూద్దాం. 8వ అధ్యాయము 20వ వచనము మత్తయి సువార్త. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఒక వ్యక్తి యేసును వెంబడించాలనుకుని వచ్చాడు. బహుశా యేసు దగ్గర ఉన్న సౌకర్యాలు, యేసు దగ్గర ఉన్నటువంటి వసతి, యేసు దగ్గర ఉన్న బస, యేసు దగ్గర ఉన్న అకామిడేషన్ను గురించి ఆలోచించుండొచ్చేమో. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయమే, బోధకుడా లేదే రబ్బుని, రబ్బీ ఎక్కడ నువ్వు కాపురం ఉన్నావు అని అడిగినప్పుడు వాడు చెప్పాడు కమన్సి, వచ్చి చూడండి అని చెప్పాడు. తర్వాత వాళ్ళు వెళ్ళారు, ఆ రాత్రి ఆయనతో పాటు బస చేశారు అనే విషయాలు ఉన్నాయి. మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయాలు, ఆయన వెంబడించాలి అనుకునే వానికి యేసు ప్రభు చెప్పినట్టు మాట ఏంటంటే, సరే వెంబడించు, కమాన్ యూ ఫాలో మీ అని కాదు అని అనింది. ఆయన చెప్పినట్టు మాట, నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి అని చెప్పాడు. ఇదేంటిది? సందర్భానికి సముచితంగా లేకపోతే సందర్భోచితంగా కాకుండా యేసు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి, నేను నిన్ను వెంబడిస్తున్నా అన్నాడు కానీ నక్కల గురించి, ఆకాశ పక్షుల గురించి ఆ వ్యక్తి మాట్లాడలేదు.
ఆ వ్యక్తి ప్రకృతిని గురించి మాట్లాడడం లేదు, అంతరిక్షం గురించి మాట్లాడడం లేదు. కానీ యేసు ప్రభు ఎందుకు ఇలా నక్షత్ర లేకపోతే ఆకాశాన్ని గురించి, అంతరిక్షాన్ని గురించి, ప్రకృతిని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? నక్కలకు బొరియలు ఉంటాయి అనగా నక్కలు రాత్రి సమయంలో విశ్రమించడానికి గూళ్ళో లేదా నివాసాలు ఏవో ఉంటాయి. ఆకాశ పక్షులు అంతరిక్షములో ఎగురుతున్నప్పటికీ కూడా రాత్రి అయ్యేసరికి ఏదో చెట్టు మీదో ఎక్కడో చోట అవి విశ్రాంతి తీసుకుంటాయి. కానీ మనుష్య కుమారుని పరిస్థితి అలా కాదు. నక్కలకి లేకపోతే ఆకాశ పక్షుల యొక్క పరిస్థితి బాగుంది, మనుష్య కుమారుని యొక్క పరిస్థితి సరిగా లేదు. మనుష్య కుమారుడు నేడు ఇక్కడ, రేపు అక్కడ ఉన్నట్టుగా ఉంటాడు. మనుష్య కుమారుడు ప్రయాణిస్తూ ఉంటాడు, మనుష్య కుమారుడు సంచరిస్తుంటాడు. మనుష్య కుమారునికి సౌకర్యాలు లేవు, వసతులు లేవు అన్నట్టుగా చెప్పాడు. అనగా యేసు ప్రభు తన శిష్యులుగా ఉండగోరు వారికి చెప్పినట్టు మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక సౌకర్యాలకి సుఖాలకు అలవాటు పడడం కాదు, శ్రమలకు అలవాటు పడడం. అనగా నాలాగా నువ్వు చేయగలిగితే, తలవాల్చుకోవడానికి అనగా విశ్రమించడానికి సమయము స్థలము లేని విధంగా తయారైతే నువ్వు శిష్యుడిగా ఉండొచ్చు అనేటువంటి ఒక ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. సారీ క్షమించు, ఇప్పటికే నాకు 70 మంది శిష్యులు ఉన్నారు, అనేక మంది శిష్యులు అయ్యారు, ఇక చాలనుకుంటున్నాను, దీని లిమిట్ పెడుతున్నాను అన్నట్టుగా యేసు ప్రభు మాట్లాడలేదు. కొన్నిటికి పరిమితి లేదు. యేసు ప్రభు దగ్గర శిష్యులుగా ఉండడానికి ఇంత అనేటువంటి సంఖ్య లేదు. కొంతమంది అంటున్నారు ఇంతమంది సేవకులకి 144,000 మంది అనేటువంటి సంఖ్యతో ఆపుతాడు యేసు ప్రభు అని విచిత్రమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మన పాయింట్ ఏంటంటే, మానవుడు గణిత శాస్త్ర ప్రకారంగా పరిమితి ప్రకారంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు పరిమితి లేకుండా లేదా అపరిమితంగా పనిచేసేవాడు. ఆయనకి పలాని హద్దు అంటూ లేదు. 144,000 అనే హద్దు లేదు, 70 అనే హద్దు లేదు, లేకపోతే ఇంతమంది కాదు. ఎంతమందినైనా స్వీకరించడానికి, ఎంతమందినైనా అంగీకరించడానికి, స్వాగతించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, నువ్వు శిష్యుడుగా మారడం అంటే, శిష్యుడుగా మారాలి అంటే ఆయన సారూప్యములోకి మారాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఏ విధముగా ఆయన అననుకూల పరిస్థితుల్లో ఉన్నాడో, ఒకరోజు ఆయన బహుశా ఆయన ఉత్తర ప్రాంతమైనటువంటి నార్త్ ఇస్రాయెల్లో ఉంటాడు, ఒకరోజు సౌత్ ఇస్రాయెల్లో దక్షిణ ఇస్రాయెల్లో ఉంటాడు, అనగా అటు ఇటు ప్రయాణం చేస్తున్నాడు. కొన్నిసార్లు మధ్య ఇస్రాయెల్లో ఉన్నటువంటి సమరయలో కూడా ఆయన ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అనగా ఇస్రాయేలు అనేటువంటి చిన్న దేశంలో, ఇంచుమించు మీకు అర్థం కావాలంటే నెల్లూరు జిల్లా అంత వైశాల్యం కలిగినటువంటి ఆ దేశంలో ఆయన ఎక్కడైనా ఉంటాడు. అనగా తన ఇష్ట ప్రకారం కాదు, తన తండ్రి చిత్త ప్రకారము తాను కదులుతున్నాడు, మూవ్ అవుతున్నాడు, లేదా స్టెప్ వేస్తున్నాడు, సాగిపోతున్నాడు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అనగా మొట్టమొదటి విషయం, శిష్యత్వం అనగా గురువు యొక్క సారూప్యంలోకి, బోధకుని యొక్క సారూప్యంలోకి మారడం. బీయింగ్ కన్వర్టెడ్ లేదా టర్నింగ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ ద మాస్టర్, మాస్టర్ యొక్క అనగా టీచర్ యొక్క, గురువు గారి యొక్క సారూప్యంలోకి మారడం. మనం కూడా అందుకని లూకాసు వార్త 6వ అధ్యాయంలో రాయబడింది, ఒక శిష్యుడు గురువులాగా మారితే చాలు. ఒక శిష్యుడి యొక్క గురి ఏంటంటే, నేర్చుకోవడం మాత్రమే కాదు, నా గురువులాగా మారాలి, నా బోధకుడులాగా మారాలి, పరమ గురువు అయినటువంటి ప్రభువులాగా మనం మారాలి, ప్రభు సారూప్యంలోకి మారాలి. దేవుని వాక్యంలో రాయబడింది దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని గురించి రాయబడింది. కానీ శ్రమ పడేటువంటి మనస్సును గురించి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. అట్టి శ్రమ పడేటువంటి మనసును ప్రభు కలిగి ఉన్నాడు, తగ్గింపు మనసు కలిగి ఉన్నాడు, దీనత్వ మనసు కలిగి ఉన్నాడు, శ్రమ పడే మనసును కలిగి ఉన్నాడు. అనగా తాను సౌకర్యాన్ని సుఖాన్ని ఏమాత్రం కోరుకోలేదు. నిజమైన శిష్యుడు సౌకర్యాన్ని సుఖాన్ని కోరుకోడు. యేసు ప్రభువులాగా ఆయన సుఖాన్ని త్యజించి, సుఖాన్ని విసర్జించి ఆయన సారూప్యంలోకి మారుతాడు. ఆయన సారూప్యంలోకి మారడమే శిష్యుడిగా ఉండడం అంటే. శిష్యుడిగా ఉండడం అంటే 24 గంటలు అనుచరుడుగా, భజనపరుడుగా, లేదా ఆయన వెనకాల తిరిగేవాడు, అక్షరార్థంగా తిరిగేవాడని కాదని అర్థం. ఆయన వెనకాల తిరుగుతున్నప్పుడు ఉద్దేశం ఆయనలాగా మారాలి అనేటువంటి ఉద్దేశం. కాబట్టి ఆయనలాగా ఆయన సారూప్యములోకి మారడం అనేది శిష్యత్వం యొక్క ఉద్దేశము అనే సంగతి మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. చదవండి 2వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, గమనించాల్సిన విషయం, నా తండ్రి చనిపోయాడు,
నా తండ్రిని చనిపోయాడు కనుక దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి. అతను బయటోడు కాదు, శిష్యులలో ఒకడు. ఇంతకుముందు కుటుంబంతో సంబంధాలు తెంపుకొని ప్రభువును వెంబడించేవాడు. యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో ఇద్దరు శిష్యులు లేకపోతే ఇద్దరు సహోదరులు ఆయన్ను వెంబడించినప్పుడు తమ తండ్రిని దోనల్ని విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. శిష్యత్వం అంటే అందరినీ విడిచిపెట్టేసి కిత్ అంకిన్ని బంధుమిత్రాదులందరినీ విడిచిపెట్టి. మీకు అర్థం కావాలి అంటే ఆదికాండము 12వ అధ్యాయంలో పిలుపు అందుకున్నటువంటి అబ్రహాము, దేవుని స్వరం విన్నటువంటి అబ్రహాము తన వారందరినీ విడిచిపెట్టి వచ్చినట్లుగా చూస్తున్నాం. నది దాటి వచ్చినట్టుగా చూస్తున్నాం. తను అనేక మందిని పోగొట్టుకున్నాడు. అక్కడ నదికి అవతలు ఉన్నప్పుడు ఆయనకి ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నదికి అవతల వచ్చినటువంటి కొంతకాలంలోనే ఆయన దగ్గర 318 మంది పనివాళ్ళు ఉన్నట్టుగా చూస్తున్నాం. నది దాటి వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధిని చూసినట్టుగా మనం చూస్తున్నాం. అనగా నది దాటి వచ్చేటువంటి అనుభవం, అనగా కొంతమందిని వదిలిపెట్టుకొని అయిన వాళ్ళని ప్రేమించే వాళ్ళని అభిమానించే వాళ్ళని కాదనుకొని రక్త సంబంధికులను ఆ సంబంధాలని తెంపుకొని వచ్చేటువంటి అనుభవం శిష్యత్వం. శిష్యత్వము అంటే సులభమైన విషయం కాదు. శిష్యత్వము అనడానికి ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను, లేకపోతే మార్పు చెందినటువంటి సంస్కరించబడినటువంటి హైందవ మతంలో కానీ లేకపోతే న్యూ ఏజ్ అనేటువంటి గ్రూపుల్లో కూడా శిష్యత్వము అనేటువంటి మాటకు బదులుగా సన్యాసం అనేటువంటి మాటను ఉపయోగించారు. వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టి గురువు దగ్గర ఉండేటువంటి అనుభవం. మనం కూడా సమస్తాన్ని వదిలిపెట్టి గురువు దగ్గర ఉండేటువంటి, ప్రభువు దగ్గర ఉండేటువంటి, ప్రభు పాదాల దగ్గర ఉండేటువంటి అనుభవంలోకి రావాలి. ఇది సంపూర్ణ సమర్పణకు గుర్తుగా ఉంది. ఈ మనిషిని గురించి మనం చూస్తున్నాం. అతడు తన స్వచిత్తానుసారంగా తని చనిపోయాడు. పాతి పెట్టడానికి ఎప్పుడో తాను సంబంధం తెంపుకొని వచ్చాడు. తను పాతి పెట్టడానికి తన తండ్రికి సంబంధించినటువంటి ఆ ఉత్తర క్రియలు జరిగించడానికి వాళ్ళు ఉండే ఉంటారు, కానీ ఇప్పుడు పాతి పెట్టాలి అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీనికి కొద్దిగా చరిత్ర కూడా మాట్లాడుకోవాలి, ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు. కానీ యేసు ప్రభు అంత కఠినుడా? సొంత తండ్రి చనిపోతే కూడా భూస్థాపనకు వెళ్ళనివ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కొంతమంది ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. గమనించాలి, శిష్యులు లేకపోతే యూదులలో ఉన్నటువంటి సాంప్రదాయం భూస్థాపన లేకపోతే వాళ్ళకి ఇటువంటి ఉత్తర క్రియలు ఒకసారి మాత్రమే కాదు, వేరు వేరు సందర్భాల్లో జరుగుతాయి. వాటిని కూడా పాతిపెట్టేటువంటి, ఉదాహరణకి యోసేపు తన ఎముకల గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. అవి ఆల్రెడీ పాతి పెట్టబడ్డాయి, ఒకచోట ఉంచబడ్డాయి. వాటిని మళ్ళీ తీసుకొని ఆ దేశంలోకి, దేవుడు మిమ్మల్ని దర్శించేటువంటి ఆ దేశంలోకి అనేటువంటి ప్రస్తావనలన్నీ తీసుకొస్తున్నాడు. అనగా నేను నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే భూస్థాపన లేదా సమాధి కార్యక్రమం వాళ్ళకి వేరు వేరు స్థలాల్లో జరిగింది. అందుకనే చాలామంది లేకపోతే పాత నిబంధన భక్తుల విషయాల్లో కూడా వాళ్ళ సమాధులు వేరు వేరు చోట్ల ఉన్నట్టుగా, వాళ్ళ శల్యములు వేరు వేరు చోట్ల ఉన్నట్టుగా కూడా మనం చూడగలం. కొంతమంది చారిత్రక ఆధారాలను బట్టి యేసు ప్రభు యొక్క భూస్థాపన వేరు వేరు చోట్ల జరిగిందని, లేకపోతే ఇలా వేరు వేరు వివాదాలు ఉన్నాయి, వాటిలోకి వెళ్ళలేదు. మన పాయింట్ ఏంటి అంటే నీవు యేసు ప్రభు కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చావు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు యేసు ప్రభు అనుమతి తీసుకొని పాత జీవితంలోకి, పూర్వపు జీవితంలోకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? నిన్ను చేపలు పట్టే వృత్తిలోంచి ప్రభు పిలిచాడు, బాగానే ఉంది, కానీ మరలా యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో అదే పాత వృత్తిలోకి వెళ్ళడం ఎంత విచారకరమైన విషయం. కక్కిన దాని వైపు మరణం కాదా? లేకపోతే కడగబడి వచ్చినటువంటి, లేకపోతే ఆ పంది మరలా తిరిగి పూర్వపు బురదలోకి వెళ్ళేటువంటి అనుభవం కాదా? సరే, వీటిలోకి వెళ్ళడం లేదు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం స్వచిత్తం లేకుండా పోవడం. తన మనసు తండ్రితో అనుబంధం కలిగి ఉంది, కానీ ఇప్పుడు తన మనసు తండ్రితో కాదు అనుబంధం కలిగి ఉండాల్సింది, తనను పిలిచినటువంటి పరమ గురువుతో. ఆయన పిలిస్తే వెళ్ళినవాడు కాదు, ఈయన తనంతట తానే వాలంటరీగా. శిష్యత్వము అనేది వాలంటరీగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరో బలవంతంగా నిన్ను శిష్యత్వంలో నెట్టలేరు. ఎవరో బలవంతంగా పో క్రైస్తవుడు అయిపో అని చెప్పేసి నిన్ను, లేదా మతం మార్పిచ్చేటువంటి కార్యక్రమం కాదు. మత మార్పిళ్ళు అనేవి జరుగుతున్నాయో లేదో వాటిలోకి వెళ్ళలేదు. కానీ బలవంతపు శిష్యరికం అనేది ఎక్కడ జరగదు. బలవంతపు శిష్యరికం కాదు యేసు ప్రభు చేస్తుంది. ఆయన చెప్తున్నది మాట, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనని. ప్రభుచితమైతే రాబోయే రోజుల్లో వీటి గురించి, లేకపోతే కొత్త నిబంధనలోని కొన్ని డిఫికల్ట్ ప్యాసేజెస్ గురించి, కొన్ని కఠినమైనటువంటి అర్థం కానటువంటి వాక్య భాగాల గురించి మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం సులభంగా అర్థం చేసుకోవాల్సిన విషయం స్వచిత్తం లేకుండా ఉండడం.
మొట్టమొదటి సారూప్యంలోకి మారడం. యేసు సారూప్యంలోకి మారాలి. అలా మారుతున్నప్పుడు నీ స్వచిత్తాన్ని నువ్వు సమరించుకుంటూ స్వచిత్తం విషయంలో నువ్వు చచ్చిపోయిన వాడివై స్వర్గ చిత్తాన్ని, తండ్రి చనిపోయాడు వాస్తవమే, లేదా తల్లి చనిపోయి ఉండొచ్చు వాస్తవమే, బిడ్డలు చనిపోయి ఉండొచ్చు వాస్తవమే, ఇంకా ఏదైనా విషాద కార్యక్రమం జరిగి ఉండొచ్చు వాస్తవమే, కానీ నేనిప్పుడు పనిలో ఉన్నాను, ప్రభుతో ఉన్నాను, శిష్యత్వంలో ఉన్నాను, నాకు సమయం లేదు. యేసు ప్రభు చూడండి బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్న సందర్భంలో తల్లియు ఆయన సహోదరులు వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు మాట, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అడిగిన సందర్భాన్ని చూస్తాం. అంటే యేసు ప్రభు తల్లిని మరిచిపోయి సహోదరులు మరిచిపోయి ప్రశ్నించాడు అని మనం అర్థం చేసుకోకూడదు. కానీ అదే సమయంలో తర్వాత తల్లి విషయం ఆయన బాధ్యత తీసుకున్నాడు. తల్లితో పాటు లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవాలయంకి వెళ్ళినట్టు యేసు ప్రభు యోహాన్ సువార్త 19వ అధ్యాయంలో తల్లిని వేరొక శిష్యునికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తల్లి పట్ల ఆయన 100కి 100 పాళ్ళు భౌతికమైన బాధ్యతలో నెరవేర్చాడు. దాని విషయంలో ఒక యూదుడిగానో లేదా భౌతికంగా ఆయన దాని విషయంలో 100కి 100% పర్ఫెక్ట్గా ఉన్నాడు. అదే సమయంలో ఆత్మ సంబంధంగా మన బాధ్యతలో నెరవేర్చాల్సిన అవసరం. నిన్ను పిలిచినటువంటి గురువు ఇష్ట ప్రకారం వెళ్ళు. నిన్ను పిలిచిన వాని ఇష్టం. ఇప్పుడు నీ ఇష్టాలు లేవు. నిన్ను ఎవరు పిలిచారో ఆయన ఇష్టాల ప్రకారం నువ్వు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దీని గురించి ఒక మాట చెప్తున్నాను, స్వచిత్తము లేకపోవడం. ఒకటి సారూప్యములోకి మారడమే శిష్యత్వం అంటే, రెండోది స్వచిత్తము లేకుండా ఉండడము, జీవించడము అనేది మన సొంత చిత్తాన్ని, నా చిత్తం కాదు నీ చిత్తమే, నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని గెచ్చమనే తోటలో ప్రభు అన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయము 22వ వచనం యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. యేసు చెప్తున్నాడు నువ్వు నన్ను వెంబడించాలి. వెంబడించడంలో కూడా వెనుకబడుతున్న పరిస్థితులు. ఒక సందర్భంలో మనం చూస్తున్నాం, పేతురు ఒక సందర్భంలో యేసుకు సన్నిహితంగా ఉండి వెంబడించేవాడు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి ఆయన దూరమున నుండి వెంబడించుతున్నాడు. ఏమైంది? దూరం పెరగడానికి కారణం ఏంటి? ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్నట్టు దేవుని బిడ్డలారా, మొదట్లో ఉన్నంతగా ఆ సామీప్యంలో మీరు వెంబడిస్తున్నారా, లేదా దూరం నుంచి అంటీ అంటున్నట్టుగా, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటూ జీవిస్తున్నారా? కాబట్టి ఆరంభ దినాల్లో పాస్టర్తో బాగున్నప్పుడు, మీ స్థానిక సంఘ కాపరితో బాగున్నప్పుడు, ఎప్పుడు వారి మధ్య కార్యక్రమాలు కలుసుకుంటూ సమయానికి ముందే వెళ్తూ బాగానే ఉన్నారే, రాను దూరం పెరగడానికి కారణమేంటి? ఆ మానసిక దూరం, ఆ ఆత్మీయ దూరం పెరగడానికి కారణమేంటి? మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. 3వ విషయము, అక్కడ కొన్ని సాంప్రదాయాలు పాతిపెట్టేటువంటి అనుభవాలు, యూదులకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాటికి దూరంగా ఉండమన్నట్టుగా ప్రభువు చెప్పాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, ఈ లోక మర్యాదను, ఈ లోకంలో ఉన్న మతాల, ఈ లోకంలో ఉన్న ప్రజల మర్యాదను అనుసరింపకుండా, దేవుని వాక్యంలో చెప్పబడినట్టుగా మనము మారు మనసు పొంది, లేకపోతే రూపాంతరము, మీ మనస్సు మారి రూపాంతరత లేకపోతే రూపాంతరపు అనుభవం పొందాలి అని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలం. మనకు అర్థం చేసుకోవాల్సిన విషయాలు శిష్యత్వాన్ని గురించి అర్థం చేసుకోవడానికి, ఎవరో చెప్పినటువంటి నిర్వచనాల ప్రకారం మనం కొనసాగడానికి కాదు. ఎవరో చెప్పిన నిర్వచనాలు తప్ప నేను అనడం లేదు, అన్ని నిర్వచనాలు నిజమని కూడా నేను చెప్పడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం శిష్యత్వం. ఒక శిష్యుడు లేదా ఒకరిద్దరు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వెంబడించాలని ఆశ వ్యక్తం చేయడం, దానికి యేసు ప్రభు చెప్పినట్టు స్పందన లేదా యేసు ప్రభు చెప్పినట్టు జవాబుల ఆధారంగా మనం కొన్ని సత్యాలు తెలుసుకుంటున్నాం. శిష్యత్వాన్ని గురించినటువంటి 3 విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఆ 3వ విషయం కొన్ని సాంప్రదాయాలకు దూరంగా ఉండడం. చాలాసార్లు అక్కడక్కడ మేము ప్రభువు నమ్ముకున్నామండి, మా వాళ్ళు లేకపోతే మా బంధుమిత్రులు కొంతమంది అన్యులుగా ఉన్నారు, మేము వారి కార్యక్రమానికి వెళ్ళొచ్చా లేకపోతే అన్నట్టుగా నన్ను కొంతమంది ప్రశ్న అడుగుతున్నారు. మీరు వెళ్తే వెళ్ళారు, ఫార్మాలిటీగా వెళ్తే వెళ్ళారు, కానీ వాళ్ళ కార్యక్రమాల్లో అన్నింటిలో వాళ్ళ విధానాలన్నింటిలో మనం పాల్గొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొంత తండ్రి చనిపోయినప్పుడు ఒక ఆయన వెళ్లకుండా ఉన్నాడు. దానివల్ల అనేక మంది యేసు ప్రభు ఇలా చెప్పాడా ఏంటి అని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఒక చోట జరిగాయి. కానీ అదే సమయంలో తన సొంత తండ్రి చనిపోయినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు,
ఆయన చనిపోయినటువంటి ఆ తండ్రి అన్యుడిగానే ఉన్నాడు. ఆయన భూస్థాపన కార్యక్రమం దానికి కావాల్సిన ధనం అవి ఇచ్చి వచ్చాడు అంతవరకే, కానీ ఆ కార్యక్రమాల్లో లేకపోతే ఆ వస్త్రాలు వేసే విషయంలో తాను వేటి విషయంలో జోక్యం చేసుకోలేదు. ఏం బాబు నువ్వు వచ్చి చేయమన్నప్పుడు ఆయన చెప్పాడు, లేదా నేను నన్ను క్షమించండి, నేను ప్రభు బిడ్డ, నేను ఇప్పుడు ప్రభువుని సేవిస్తున్నాను కాబట్టి నేను చేయదగినవి కాదు అని చెప్పి దూరంగా ఉన్నాడు. కొన్ని సంప్రదాయాలకు లేకపోతే ఆచారాలకు, మతాచారాలకు, మూఢాచారాలకు మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనము సత్యానికి సమీపమయ్యే కొద్దీ సాంప్రదాయానికి దూరం కావాలి. మనము సాంప్రదాయానికి దూరమవుతూ సత్యానికి సమీపమవుతున్నప్పుడు మనము స్వర్గానికి సమీపమవుతున్నాము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మన ప్రయాణము ఇంకా అటు ఒక దోణ లేకపోతే ఇటు ఒక దోణ ఉంటే వాటి మధ్యలో వాటిలో ఒక దానిలో ఒక కాలు దీనిలో ఒక కాలు అన్నట్టుగా ఉన్నట్టయితే మనము నట్టేట మునిగిపోయే అవకాశం ఉంది. మనము సాంప్రదాయములో నుంచి సత్యములోకి వచ్చిన వారమైతే మన ప్రయాణము స్వర్గం వైపే. ఇంకా నీ ప్రయాణం ఇంకా సాంప్రదాయాల్లోనే అయితే, సాంప్రదాయపు ఓడల్లోనే నావల్లో నువ్వు ప్రయాణిస్తున్నట్లయితే నువ్వు స్వర్గాన్ని చేరుకోలేవు. నీ నావ నిన్ను స్వర్గానికి కాకుండా నరకానికి నడిపిస్తుంది. కాబట్టి ఒక దోణిలో నుంచి మరొక దోణిలోకి, అనగా సాంప్రదాయపు దోణిలో నుంచి నువ్వు సత్యపు దోణిలోకి వచ్చినప్పుడు నీ దోణి తెలియకుండా ఆటోమేటిక్గా అది స్వర్గపు తీరాన్ని చేరుకుంటుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు, మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను శిష్యత్వాన్ని గురించి అర్థం చేసుకోవడానికి. శిష్యత్వం అంటే మీకు ఇంకా అర్థం కాలేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆ మాటలు మనం ఆలోచిస్తున్న మాట, శిష్యత్వంలో ఉండాల్సిన క్వాలిటీ, క్యారెక్టర్, లక్షణం ఏంటంటే ఆయన సారూప్యములోకి మారడం. ఎవరో ఒక రోల్ మోడల్ యొక్క సారూప్యములోకి మారడం కాదు, ఎవరో ఒక సినిమా యాక్టరు, రాజకీయ నాయకుడు, గొప్ప నాయకుడు, వాళ్ళ యొక్క జాతీయ నాయకుల యొక్క సారూప్యంలోకి రావడం కాదు, మిమ్మల్ని పిలిచిన ప్రభు యొక్క సారూప్యంలోకి రావడం, ఇది శిష్యత్వం. రెండో విషయము, స్వచ్ఛత్వము లేనివారుగా, సొంత చిత్తము లేనివారుగా. ఒకప్పుడు ఉనింది స్వచ్ఛత్వం, ఒకప్పుడు రక్షణకు పూర్వం, క్రీస్తుకు పూర్వం స్వచ్ఛత్వం ఉంది. ఇప్పుడు స్వచ్ఛత్వం విషయంలో మనం చంపబడిన వారంగా, చచ్చిన వారంగా ఉన్నాం. మనం ఇప్పుడు స్వచ్ఛత్వం కాదు, స్వర్గ చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. శిష్యత్వం అంటే స్వచ్ఛత్వము లేకపోవడం అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయము, శిష్యత్వాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు సాంప్రదాయాలకు, సాంప్రదాయాలు ఏమైనా కావచ్చు, ఏ మతం సృష్టించిన సాంప్రదాయాలైనా కావచ్చు, ఏ మత వ్యవస్థ నిర్ణయించినటువంటి సాంప్రదాయాలైనా కావచ్చు, వాటి నుంచి మనం దూరం కావాల్సినటువంటి అవసరం ఉంది. దూరం కావాల్సిన అవసరం ఉందంటే దానిలో మనం పాలివారము, పాలి భాగస్థులు కాకుండా ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి శిష్యత్వంలో శిష్యుడిగా మనం, శిష్యురాళ్ళుగా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరు దేవుని శిష్యులుగా, ప్రభు యొక్క శిష్యులుగా, యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా ఎంతమాత్రం ఎదిగారు, ఇటువంటి విధానాల్లో సాగుతున్నారా, లేదా ఏదో ఆదివారం గుడికి వెళ్తూ వస్తూ ఏదో కానుకలు ఇస్తూ చేస్తూ దేవుని సేవకులు వస్తే వాళ్ళని కొద్దిగా ప్రేమిస్తూ ఇటువంటి అనుభవాల్లోనే ఉంటూ ఉన్నారా, ఏదో నామకార్థపు స్థితిలో, నామకార్థపు ఒక నార్మల్ లేకపోతే ఒక ఫార్మల్, ఒక నామినల్ డిసైపుల్షిప్లోనే ఉన్నారా? ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఒక నామకార్థ శిష్యత్వపులో ఉండడానికి కాదు, ఒక నిజ శిష్యత్వంలోకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ నిజ శిష్యత్వపు అనుభవాలు ఆయన సారూప్యంలోకి మారడమని, అంతేకాకుండా స్వచ్ఛత్వం విషయంలో మనం చనిపోవడమని, అంతేకాకుండా మనం ఆలోచిస్తున్న విషయం సాంప్రదాయాలకు దూరంగా ఉండడం. సాంప్రదాయాలు మనలో ఉండకూడదు, మనం సాంప్రదాయాలకు సమీపంగా వెళ్ళడానికి లేదు. ఇలాగా మనం వెళ్ళినట్టయితే యేసు ప్రభు అనేక మందిని ఆహ్వానించినట్టుగా ఆయన వైఖరి ఉంది, అనేకులు ఆకర్షించబడ్డాడు శిష్యులుగా మారడానికి, కానీ అనేక మంది శిష్యులుగా ఉండలేకపోయారు. యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఒక సందర్భంలో నేను కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెప్పబడిన సందర్భంలో, మత్తయి సువార్తలోనే యేసు ప్రభుని పట్టుకుంటున్న సందర్భంలో, గుదీలతో కత్తులతో పట్టుకుంటున్న సందర్భంలో శిష్యులందరూ చలా చెదరైపోయారు, ఆయన్ని విడిచిపెట్టి పోయారు అనే సందర్భాన్ని చూస్తున్నాం. పేరు శిష్యులే, సన్నిహితంగా ఉండవలసిన వాళ్లే, కానీ దూరస్తులుగా ఉన్న పరిస్థితి. దూరంగా ఉండి వెంబడిస్తున్నావా, దగ్గరగా ఉండి వెంబడిస్తున్నావా? అలనాడు పేతురు దూరంగా ఉండి వెంబడించాడు, నువ్వు కూడా దూరంగా ఉండి వెంబడిస్తున్నావేమో. దగ్గరికి రావడానికి దేవుడిని పిలుస్తున్నాడు, దగ్గరికి రా, ఎందుకు దూరంగా ఉంటావు? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోనికి రమ్ము అనేటువంటి ఆహ్వానం అక్కడక్కడ మందిరాల గోడల మీద ఉంటుంది, మంచిదే. అలాగైతే దేవుడు కూడా నీకు ఇచ్చినటువంటి ఆహ్వానం ఏంటి? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, దగ్గరికి రా, సమీపంగా రా,
దైవరాజ్యానికి ఈ శిష్యత్వానికి సమీపంగా యేసు యొక్క అడుగు జాడల్లో స్పష్టంగా చూసినట్లుగా ఆయనకు సమీపంగా ఉండడానికి ప్రభు నీకు సహాయం చేయను కాక. మీరు ఎక్కడున్నా కానీ దయచేసి ఈ ప్రార్థనలో, ఇప్పుడు జరగబోతున్నట్టు ప్రార్థనలో, ఈ సందేశం తర్వాత చేయబడేటువంటి ప్రార్థనలో మీరు కలుసుకొని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకు ప్రార్థనలో ఏకీభవించాలంటే ఈ చెప్పబడిన వాక్యాలకు మనల్ని అప్పగించుకుంటూ ఆ ప్రార్థన చేసేవారితో మీరు ఏకీభవించినట్టయితే అలా ప్రార్థన చేసిన ప్రకారం లేదా వాక్యంలో విన్న ప్రకారం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. శిష్యులుగా ఉండేటువంటి అట్టి అనుభవం, ఒక నిజమైన శిష్యుడిగా, నామకార్థ శిష్యులుగా కాదు నిజమైన శిష్యులుగా ముందుకు సాగేటువంటి అనుభవంలోకి ప్రభు మనందరినీ నడిపించునుగాక. అట్టి కృపను పొందుకొని ముందుకు సాగుదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటలు విన్నందుకు మీకు అందరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువ, మీ ఘనమైన దివ్యనామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ దాసుని మీరు నిలవబెట్టి మీ దాసుని ద్వారా మీరు సెలవిచ్చిన వాక్య లేఖన భాగాలన్నింటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. శిష్యుడు ఎలాగన ఉండాలో లేదా ఎవరు శిష్యుడు అనిపించుకుంటాడో మీరు తెలియచేశారు. ఇదిగో నాయన, మొదటిగా గురువు యొక్క స్వరూపంలోకి తనను తాను మార్చుకునేవాడే శిష్యుడు అనబడతాడని మీరు తెలియజేశారు. అవును తండ్రి, మేము దినములు గడుస్తూ ఉండగా మీ శిష్యులుగా ఇదిగో తండ్రి మేము ఎదుగునట్లు మీరు కృపని మాకు చూపించండి. రెండవదిగా స్వచిత్తము ఉండరాదు అని తెలియచేశారు తండ్రి. నిజమేనాయనా, మీ శిష్యులమని చెప్పుకుంటూ వాక్యానుసారంగా ఉండకుండా మా సొంత ఇష్టాలు, మా సొంత ప్రణాళికలు, మా సొంత ఉద్దేశాలు, మా సొంత పంతాలు పట్టింపులు వీటిని మేము కొనసాగించేవారిగా ఉండకుండా సమస్తమును మీ చిత్తమునకు మాత్రమే అప్పగించుకుని మేము ఎదిగేవారిగా ఉండునట్లు నాయన మీరు కృపని మాకు చూపించండి. అలాగే మూడవ అంశంగా సాంప్రదాయాల విషయంలో పాటించేవారిగా ఉండరాదు అని మీరు తెలియచేశారు. మేము మీ శిష్యులమైతే నాయన మీ వాక్యాన్ని మీ మాటని మాత్రమే వెంబడించేవారిగా ఉండాలి. ఈ లోకపు సాంప్రదాయాలని, ఈ దేశపు సాంప్రదాయాలని మమ్మల్ని మేము తండ్రి మోసపుచ్చుకోకుండా ఇదిగో నాయన మీ వాక్యం ఏదైతే చెబుతున్నదో దానిని బట్టే నడుచుకునేటట్లు మాకు కృప చూపించండి. దేవా, ఈ మూడు విషయాలను బట్టి మేము శిష్యులం అవుతామో కాదో మమ్మల్ని మేమే సరిచూసుకున్నట్లు, సరిచేసుకున్నట్లు ఆలోచనను విన్నవారందరికీ మీరు దయచేయమని యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ మా వందనాలు. వాక్యం ద్వారా మీరు దైవ దీవెనలు పొందుతున్నారని మేము నమ్ముచున్నాం. దేవుని చిత్తమైతే ఇక నుంచి ఈ యొక్క టెడ్డీటీవీ యాజమాన్యం సహోదరులు లోయలన్న తీసుకున్న నిర్ణయం చొప్పున ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రికాల సమయంలో 9:00 to 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక సోమవారం, బుధవారం, శుక్రవారం అని చెప్పి ప్రతిరోజులు సమయం మార్చేటప్పటికీ చాలామంది చూడడానికి లేదంటే సీక్వెన్స్ మిస్ అవుతున్నారని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ఇక నుంచి ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. ఉదయకాలం 6:30 to 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చల్లని.